పంచాయతీ ఎన్నికల్లో ఎనభై రెండు శాతం దక్కించుకున్న వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం విజయం తన ఖాతాలో వేసుకుంది ఏపీలోని అన్ని కార్పొరేషన్లు మినహా అన్ని పైన వైసీపీ జెండా ఎగురవేసింది ఇక ఇప్పుడు తిరుగులేని ఆధిక్యంతో పదమూడు జిల్లా పరిషత్తులు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు మండల పరిషత్తుల్లో వైసీపీ విజయదు మోగించింది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం సొంత ఊరు నారావారిపల్లిలోనూ పరాజయం తప్పలేదు ఆయన భార్య దత్తత తీసుకున్న నిమ్మకూరులో పరాభవమే ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేస్తే జడ్పీటీసీలకు పరిమితమైంది రాష్ట్రంలో పదమూడు జిల్లా పరిస్థితులను కైవసం చేసుకోవడం ద్వారా వైసీపీ క్లీన్ స్విప్ చేసేసింది శాతం మండల పరిస్థితులను ఆరు వందల అరవై జడ్పీటీసీ స్థానాలకు గాను నూట ఇరవై ఆరు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది మరో పన్నెండు స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు ఐదు వందల పదిహేను జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు పదివేల నలభై ఏడు ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు వేల రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో వైసీపీ తొంభై ఐదు స్థానాల్లో టీడీపీ నలభై మూడు స్థానాల్లో ఇతరులు విరిసి రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వివిధ కారణాల వల్ల నాలుగు వందల యాభై ఏడు స్థానాలకు ఎన్నికలు జరగలేదు ఏడు వేల రెండు వందల పంతొమ్మిది స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు ప్రకటించిన ఫలితాలు ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీ స్థానాలతో కలిపి చూస్తే పదమూడు జిల్లా పరిషత్తులోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది క్లీన్ స్విప్ చేసేసింది పదమూడు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను చూస్తే కర్నూలు చిత్తూరు నెల్లూరు ప్రకాశం విజయనగరం శ్రీకాకుళం గుంటూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కృష్ణా జిల్లాలో రెండు మిగతా ఐదు జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ స్థానానికి టీడీపీ పరిమితమైంది మండల పరిషత్లోనూ వైసీపీ అక్కడ విజయాన్ని సాధించింది తొంభై శాతం మండల పరిషత్తుల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది ఆ మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా వైసీపీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి లైన్ క్లియర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో పేర్కొనే మండలాలను కర్ణాటక పశ్చిమ బెంగాల్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్లుగా పేర్కొంటారు దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఒకే పార్టీ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు శాతం మండల పరిషత్ లేదా బ్లాక్లోని చేజిక్కించుకున్న దాఖలాలు లేవు ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు సాధించిన వైసీపీ ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం శాసన సంస్థానాలు ఎనభై ఎనిమిది శాతం లోక్ సభానాలను కైవసం చేసుకుని విజయపేర్ మోగించింది టీడీపీ అధినేత చంద్రబాబు వర్గం కుప్పంలో వైసీపీ నాలుగు జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది అదేవిధంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీలో వైసీపీ ఘన విజయం సాధించింది టెక్కల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కిందపూర్ దేవినేర్ ఉమా సొంత మండలం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ విజయం సాధించింది మున్సిపల్ ఎన్నికల ద్వారా పట్టణ ఓటరు పంచాయతీ పరిషత్ ఎన్నికల ద్వారా పల్లె ఓటర్లు మొత్తం వైసీపీకి పట్టణం కట్టడంతో తమ సంక్షేమ పథకాలు గెలిపించాయని వైసీపీ నేతలు అంటున్నారు ఇక ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు అయితే టీడీపీ ఎన్నికల బహిష్కరణ చేశామని చెబుతున్నా అప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడం ఇప్పుడు ఏడు జెడ్పీ గెలవడంతో ఎన్నికలను ఎలా బహిష్కరించినట్లయిందని వైసీపీ ప్రశ్నిస్తోంది కానీ ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం టీడీపీని పల్లెల్లో రాజకీయంగా దెబ్బతీసేవే అనే చర్చ మొదలైంది ఇక ఇప్పుడు వైసీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా బలాన్ని పెంచేవిగా విశ్లేషకులు చెబుతున్నారు